ఎప్పుడెప్పుడా మున్సిపల్ ఎన్నికలు నేటి ప్రశాంత పోలింగ్ వాతావరణం మధ్య ముగియబోతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు నిర్వహించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ బూతుల దగ్గర సైతం పోలీసులు నడవలేని స్థితిలో ఉన్న ఓటర్లను బూత్ దగ్గర వరకు చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నామని, ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. గౌరవనీయులు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ బాబు గారి ఉత్తర్వుల మేరకు బందోబస్తు చాలా కఠినంగా ఉంది. మొత్తం బందోబస్తు ఎక్కడే కానీ టౌన్లో అవాంఛనీయ సంఘాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ అమాలికాలను కూడా ఎలాంటి విశేషాలు లేవు, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఓటర్స్ అందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుపోతున్నారు. ఇక్కడైతే ఎలాంటి పరిస్థితులు అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఖచ్చితంగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. సార్, ఒక 1 అవర్ బ్యాక్ ఏదో సంఘటన జరిగిందని కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని గురించి మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారు? బయట అయితే చిన్న చిన్న సంఘటనలు ఉంటూ ఉండొచ్చు మామూలుగా, అంతేగాని అదే పని ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ ఇలాంటివి జరగలేదు ప్రస్తుతానికి. ఓకే సార్, థ్యాంక్ యూ.